నమస్తే, ఓహోయ్ కుకింగ్కి స్వాగతం. ఈ వీడియోలో గోధుమ పిండితో చాలా సులభంగా ఇంట్లోనే కుకీస్ ఎలా తయారు చేసుకోవాలో, బయట బేకరీ స్టైల్లో ఎలా ఉంటాయి అనేది చూసుకుందాము. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు, ప్లస్ చాలా కొద్దిగానే బేకింగ్ టైం ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసుకుందాం ఇప్పుడు. దీంట్లో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడకం ఉండదు, డైరెక్ట్గా మనం స్టవ్ మీదే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక పాత్ర తీసుకొని సగం కప్పు పొడి చేసిన పంచదార, సగం కప్పు నూనె, ఏదన్నా సరే ఘాటుగా వాసన లేని నూనె తీసుకోండి. ఇక్కడ నేను రిఫైండ్ ఆయిల్ తీసుకున్నాను. సగం కప్పు పంచదార పొడి, సగం కప్పు నూనె తీసుకుని రెండు కలిపి బాగా కలుపుకోవాలి, విస్క్ చేసుకోవాలన్నమాట. ఒక 5-6 నిమిషాల పాటు ఇలాగ బీట్ చేసినట్టు చేసుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఈ కుకీస్ ప్రిపరేషన్లో. రెండు కలిసిపోయి ఒక పేస్ట్ లాగా ఫైన్గా తయారవుతుందన్నమాట, స్మూత్గా. అప్పుడే మనకి కుకీస్ అనేవి చాలా పోరస్గా, చాలా తేలిగ్గా వస్తాయి. సో కంపల్సరీ చేయాలి అది. దాంట్లో ఒక కప్పు గోధుమ పిండి, సగం కప్పు శనగపిండి వేసుకోవాలి. ఈ 4 పదార్థాలు, దీంట్లో బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా కానీ ఏవి ఉండవన్నమాట. ఈ 4 బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలనేవి ఉండకూడదు. ఎంత మెత్తగా ఉంటే పిండి అంత బాగా వస్తాయి. కలుపుకోవడానికి సులభంగా ఉంటుందని చేత్తో కలుపుకుంటున్నాను. ఎవరికన్నా వర్తిస్తుంది ఇది, చేత్తో చాలా బాగా కలుపుకోవడానికి కుదురుతుంది మనకి. ఇది అంత ఎక్కడ ఉండలు లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి. తర్వాత మరీ పలచగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఇలాగొస్తుందన్నమాట. మనం అది పట్టుకుంటే ఒక లడ్డూలాగా మనం ఈజీగా పట్టుకోగలగాలి. ఇలాగ నీరు కారిపోయినట్టు ఉండకూడదన్నమాట. తర్వాత నేను ఒక 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. మీరు ఏదన్నా సరే స్టాండర్డ్గా మొదటి నుంచి ఇవరి దాకా కుకీస్ చేయడానికి ఇలాగ 1 టేబుల్ స్పూన్ కానీ, ఒక చిన్న కప్పు కానీ తీసుకుని ఇలాగ చేతుల మధ్యలో పెట్టుకుని దాన్ని ఇలాగ రోల్ చేసుకుంటూ కొంచెం అప్పచ్చి చేయండి. మరీ పలచగా కాదు, మరీ మందంగా కాకుండా. మనకి బయట దొరుకుతూ ఉంటాయి, మనకి ఐడియా ఉంటుంది కదా జనరల్గా ఎలాగ ఉంటుంది అనేది. అలా కొంచెం మందంగా చేసుకుని ఫోర్క్తో అలాగ పైన లేదంటే చాకుతోన డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేయచ్చు, అది మన ఇష్టం. చేసుకుని పెట్టుకోవాలి అన్ని కుకీస్. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని, మనకి బటర్ షీట్ ఉంటే అది వేసుకోవచ్చు, లేదంటే ఆ ప్లేట్కి డైరెక్ట్గా కాస్త నూనె కానీ నెయ్యి కానీ గ్రీస్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ బటర్ షీట్ వాడుతున్నాను. దాని మీద ఒకటి కుకీస్ అంతా మధ్యలో కొంచెం గ్యాప్తో పెట్టుకోవాలి అవి, ఎందుకంటే తర్వాత పొంగుతాయి, ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. సో కొంచెం గ్యాప్తో కుకీస్ ప్లేస్ చేసుకుని ఒక మందపాటి అడుగు ఉన్న పాత్ర తీసుకోవాలి. ఏదన్నా సరే తీసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక నాన్ స్టిక్ ప్యాన్ మందంగా ఉన్నది తీసుకున్నాను. దాంట్లో ఇలాగ ఒక స్టాండ్ పెట్టుకున్నాను. ఈ స్టాండ్ మీకు అవైలబుల్గా లేదంటే ఇంట్లో ఉన్నది ఏదైనా బౌల్ కానీ చిన్న గిన్నె కానీ బోర్లా వేసుకుని వాడుకోవచ్చు. దీన్ని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ప్రీహీట్ చేసుకోవాలి. తర్వాత ఇలాగ అరేంజ్ చేసుకున్న కుకీస్ది ఆ ప్లేట్ దీంట్లో పెట్టుకుని మూత పెట్టుకుని 20 నుంచి 25 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని, మధ్యలో మూత తీయద్దు. ఒక 25 నిమిషాల తర్వాత చక్కగా పొంగినాయి కుకీస్ అనేవి. మనకి అడ్జస్ అంతా బ్రౌన్గా తెలుస్తుంది. పిండి కూడా స్టిఫ్గా అవుతుంది. మొదట్లో మెత్త మెత్తగా ఉంది కదా, అది స్టిఫ్గా అయినట్టు తెలుస్తుంది. ఆ ప్లేట్ తీసుకుని బయట పెట్టుకుని 1.5-2 గంటలు పూర్తిగా అసలు చల్లగా అయిపోయేదాకా వదిలేసేయాలి. మనకి తీయగానే ఆ పాత్రలోంచి మెత్త మెత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది, అవ్వలేదేమో అని అనిపిస్తుంది, కానీ పూర్తిగా చల్లగా అయ్యేదాకా వదిలితేనే మనకి కరెక్ట్ ఎలాగైంది అనేది తెలుస్తుంది. పోరస్గా బోలుగా వస్తుంది. మనం బేకింగ్ సోడా వేయకపోయినా, బేకింగ్ పౌడర్ వేయకపోయినా కూడా చాలా తేలిగ్గా మృదువుగా ఉంటాయి. చూసారు కదా ఎంత సులభంగా చేసుకోవచ్చు. ఒకసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. కొంతమందికి పొట్ట ఉబ్బరంగా ఉంది అంటారు బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ ఇవి తినడం వలన. అలాంటి సమస్య కూడా ఉండదు. ఇలాంటివి చాలా ఈజీగా చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. మీకు నచ్చితే కనుక, ఇంట్రెస్టింగ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి ఓహోయ్ కుకింగ్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎవరైతే ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో. ఇంకొక రెసిపీతో తప్పకుండా కలుస్తాను. బై బై.